అందరికీ నమస్కారం. మే 1వ తారీఖు నుండి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభరాశిలోకి సంచారం చేయడం ద్వారాగా నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ నర్మదా నది చాలా విశేషమైనటువంటి నది. పురాణాల్లో అనేక రకాలుగా నర్మదా నదిని చాలా గొప్పగా వర్ణించారు. నర్మదా అంటేనే కేలిని ఇచ్చినది, ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. కాబట్టి చాలా గొప్ప నది. ఈ నదికి ఈ సంవత్సరము పుష్కరాలు రాబోతున్నాయి. ఇక్కడ నది యొక్క ఆవిర్భావాన్ని గనక చూసినట్లయితే, ఈ నర్మదా నది సాక్షాత్తు ఈశ్వర దేహం నుండి ఉద్భవించింది, చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నాగజాతికి చెందినటువంటి స్త్రీగా నర్మదని వర్ణించారు. అలాగే పురుకుత్సుడు యొక్క భార్య నర్మదాదేవి, అంటే మాంధాత యొక్క కోడలిగా నర్మదని మనకి పురాణాల్లో వర్ణించారు. కాబట్టి చాలా గొప్ప నది. ఎంత గొప్పదయ్యా అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఎక్కడైనా బలం తగ్గితే నర్మదా నది దగ్గరికి వచ్చి వేడుకుంటారట. కాబట్టి అంత గొప్ప పుణ్యప్రదమైనటువంటి నది నర్మదా నది. ఈ నదిలో గనక స్నానం చేసిన, అలాగే ఈ పుష్కర సమయంలో దానం చేసిన, అదేవిధంగా మన పితృదేవతలకి పిండ ప్రదానము చేసిన చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుందంటే, గంగా స్నాన విశేష పుణ్యఫలదం, అంటే గంగా స్నానం చేయడం ద్వారాగా చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి. అలాగే తుంగాపానము, తుంగ యొక్క నీరు తాగడం ద్వారాగా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నర్మద వీక్షణం, నర్మదా నదిని చూడడం ద్వారానే చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి, పాపాలు తొలగుతాయి అని మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కొనసాగేటటువంటి ఈ నర్మదా నది పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని చాలా చక్కటి శుభ ఫలితాలు పొందాలని ఆశీర్వచనం. అలాగే ఇక్కడ ఈ నర్మదా నదీ పుష్కరము ఎటువంటిదయ్యా అంటే, ఇక్కడ మనకి శాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయి, నర్మదా సరితాం శ్రేష్ట రుద్రదేహాద్వినిశ్రుత తారయేత్ సర్వభూతాని స్థావరాని చరాణి చ సర్వపాపహరం నిత్యం సర్వదేవ నమస్కృత సంస్థుత దేవగంధర్వై రప్సరోభి స్తథైవ చ. దేవతలు, అప్సరసలు, తర్వాత కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆ నది దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారట ఎల్లప్పుడూ. ఆ నది ఎట్లాంటిదయ్యా అంటే, సర్వ పాపాలని తొలగించేటటువంటి నది అది. సర్వభూతాన్ని స్థావరాని చ, అంటే అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ, అంటే కదిలే వాటిని, కదలని వాటిని అన్నిటినీ రక్షించేది, తర్వాత అన్నిటినీ పోషించేది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈ సందర్భంలో మనకి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభరాశిలోకి మారడం ద్వారాగా ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. మొదటిగా మేషరాశి.